వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్కు పట్టిన గతే ప్రధాని నరేంద్ర మోదీకి కూడా పడుతుందని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డి వెంకట్ చెప్పారు. ఢిల్లీలో గత 2 నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా గుంటూరులో రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీని వెంకట్ ప్రారంభించారు. ఈ ర్యాలీ స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి చుట్టుగుంట సెంటర్ వరకు వందలాది ట్రాక్టర్లు ఇతర వాహనాలతో రైతులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చుట్టుగుంట సెంటర్లో జరిగిన బహిరంగ సభకు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంచుమాటి అజయ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదన్నారు. రైతాంగం పోరాటం ఇప్పుడు ప్రజా పోరాటంగా మారిందన్నారు. కేవలం రైతులే కాక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మాజీ సైనికులు కూడా ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు. ఈ నెల 26న ఢిల్లీలో రాష్ట్రపతి జాతీయ జెండా ఆవిష్కరణ తరువాత 100,000 ట్రాక్టర్లతో 100,000 మంది రైతు మార్చ్ నిర్వహించేందుకు సిద్దమవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, రైతు కూలీ సంఘం అధ్యక్షురాలు సింహాద్రి జాన్సీ, నల్లమడ రైతు సంఘం అధ్యక్షులు కొల్లా రాజామోహన్ రావు, ఉపాధ్యక్షులు కృష్ణయ్య, రియు కూలీ సమాఖ్య నాయకులు తుమాటి శివయ్య, రైతు కూలీ సంఘం నాయకులు నరసింహారావు, ఏఐటియుసి రాష్ట గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణ, ఐఎఫ్టియు రాష్ట అధ్యక్షులు మోహన్, విప్లవ రచయిత సంఘం నాయకులు చెన్నకేశవులు, రైతు కూలీ సంఘం నాయకులు బ్రహ్మయ్య మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు. నశించిపోయే ప్రమాదం ఉంది. మన పక్కనే 1 కిలోమీటర్ దూరంలో గుంటూరు మిర్చి యార్డు ఉంది. భారతదేశంలోనే అతిపెద్ద మిర్చి యార్డు, అతిపెద్ద మార్కెట్ యార్డు ఈ మిర్చి యార్డు. ఇలాంటి మిర్చి యార్డులు, ఇలాంటి అగ్రికల్చర్ యార్డులు దేశవ్యాప్తంగా 1000 ఉన్నాయి. ఇవన్నీ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడదు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుద్ది. ప్రజా పంపిణీ వ్యవస్థ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుద్ది. ఆహార భద్రత మొత్తం నశించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందువల్లంటే ఈరోజు కార్పొరేట్ సంస్థలు, అది అదానీలు కావచ్చు, అంబానీలు కావచ్చు, వాళ్ళ దృష్టి వాళ్ళ వ్యవసాయం మీద పడింది. వ్యవసాయ రంగం ద్వారా లాభాలు అర్జించాలనేటటువంటి దృక్పథానికి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఈ చట్టాల పట్ల మొండిగా ఉంది. అందువల్ల దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ రైతాంగ ఉద్యమానికి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అదేవిధంగా ఎమ్మెల్సీల బృందం తరఫున కూడా మేము సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. త్వరలోనే మా 7 ఎమ్మెల్సీల బృందం ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఉన్న రైతాంగానికి కూడా, ఆ రైతాంగ ఉద్యమానికి, రైతు నాయకులకు కూడా సంఘీభావం ప్రకటించేటటువంటి ప్రకటన తీసుకోబోతా ఉన్నాం. ఆ విధంగా జరుగుతున్నటువంటి ఆందోళనకి మన గుంటూరు నగరం, గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున సంఘీభావం వ్యక్తమైనందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు. పక్కన పెట్టి వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసేటటువంటి ఈ చట్టాలను తీసుకొచ్చి మనం చూస్తాం. ఈ చట్టాలు కనుక అమలు చేస్తే వ్యవసాయ రంగం మొత్తం కార్పొరేటీకరణ చెంది ఈ దేశంలో ఉన్న చిన్న సన్నకారు రైతులు అందరూ కూడా నశించిపోయే ప్రమాదం ఉంది. మన పక్కనే 1 కిలోమీటర్ దూరంలో గుంటూరు మిర్చి యార్డు ఉంది. భారతదేశంలోనే అతిపెద్ద మిర్చి యార్డు, అతిపెద్ద మార్కెట్ యార్డు ఈ మిర్చి యార్డు. ఇలాంటి మిర్చి యార్డులు, ఇలాంటి అగ్రికల్చర్ యార్డులు దేశవ్యాప్తంగా 1000 ఉన్నాయి. ఇవన్నీ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుద్ది. ప్రజా పంపిణీ వ్యవస్థ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుద్ది. ఆహార భద్రత మొత్తం నశించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందువల్లంటే ఈరోజు కార్పొరేట్ సంస్థలు, అది అదానీలు కావచ్చు, అంబానీలు కావచ్చు, వాళ్ళ దృష్టి వాళ్ళ వ్యవసాయం మీద పడింది. వ్యవసాయ రంగం ద్వారా లాభాలు అర్జించాలనేటటువంటి దృక్పథానికి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఈ చట్టాల పట్ల మొండిగా ఉంది. అందువల్ల దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ రైతాంగ ఉద్యమానికి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అదేవిధంగా ఎమ్మెల్సీల బృందం తరఫున కూడా మేము సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. త్వరలోనే మా 7 ఎమ్మెల్సీల బృందం ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఉన్న రైతాంగానికి కూడా
రైతాంగ ఉద్యమానికి రైతు నాయకులకు కూడా సంఘీభావం ప్రకటించేటటువంటి ప్రకటన తీసుకోబోతా ఉన్నాం. ఆ విధంగా జరుగుతున్నటువంటి ఆందోళనకి మన గుంటూరు నగరం గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున సంఘీభావం వ్యక్తమైనందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు. జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో భాగంగా గుంటూరులో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించిన మీ అందరికీ అఖిల భారత కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ అఖిల భారత ఉద్యమం తరఫున ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు చర్చ ఈరోజు ప్రభుత్వంతో జరుగుతుంది. ప్రభుత్వం చెప్పేది ఏమిటంటే మేము చట్టాలను సంవత్సరంన్నర పాటు పక్కన పెడతాం అమలు జరపకుండా మీరు ఉద్యమాన్ని విరమించండి. మేము ఢిల్లీలో ఏం చెప్తున్నామంటే మేము ఉద్యమాన్ని విరమిస్తాము, చట్టాలను పక్కన పెట్టడం కాదు, చట్టాలను పూర్తిగా రద్దు చేయండి. ఇది ఫైనల్. ఈరోజు చర్చ జరుగుతుంది. ఒకవేళ మీరు గనక చట్టాలు రద్దు చేయకపోతే ఇదే మొండు పడతలతో కొనసాగితే 26వ తారీఖున రిపబ్లిక్ అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున జెండావిష్కరణ రాష్ట్రపతి గారు పూర్తి చేసిన తర్వాత ఢిల్లీ సరిహద్దుల్లో లక్ష ట్రాక్టర్లతో కిసాన్ పెరేడ్ నిర్వహించి తీరుతాము అని మనం వస్తా ఉన్నాం. ఇప్పటికీ ఢిల్లీ చుట్టూ 30-40 వేల ట్రాక్టర్లు వచ్చాయి. అక్కడ చూస్తూ ఉంటే ట్రాక్టర్ నడుపుతున్నటువంటి వాళ్ళు డ్రైవర్లు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. కానీ ఒక విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే 20 రోజులుగా హర్యానా, పంజాబ్, యూపీలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని వేల మంది మహిళలు ట్రాక్టర్ల డ్రైవింగ్ నేర్చుకొని రేపు ఢిల్లీ పెరేడ్లో పాల్గొనబోతా ఉన్నారు మహిళలు ట్రాక్టర్లు నడుపుతూ. ఇంకోటి కూడా మీకు చెప్పాలా, ఈ ట్రాక్టర్ల ట్రైనింగ్ ఇస్తుంది ఎవరో తెలుసా? మామూలు వ్యక్తులు కాదు, ఇంతకాలం పాటు దేశాన్ని కాపాడి రక్షించినటువంటి మాజీ సైనికులు ట్రైనింగ్ పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఇది ఢిల్లీ ఉద్యమానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఎందుకు మోడీ గారికి ఇంత పట్టుదల? ఎందుకు రద్దు చేయవు నువ్వు? సంవత్సరంన్నర పాటు